ఈరోజు క్లాస్ లో మనం బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు అనే టాపిక్ కంటిన్యూ చెప్తున్నాం అండి. ఓకే, సో మొదటగా చూసుకుంటే కాసిన్ తిరుగుబాటు అండి. ఈరోజు క్లాస్ మొదటిది ఓవరాల్ గా 13th అండి, 13వది కాసిన్ తిరుగుబాటు అండి. ఓకే, ఇది మేఘాలయ ప్రాంతంలో. ఓకేనండి, మేఘాలయ ప్రాంతంలో. సో ఈ ప్రాంతం అండి మేఘాలయ. మేఘాలయ ప్రాంతంలో జరిగిందండి. ఓకే, ఇది 1829 నుండి 1832 వరకు అండి. ఓకే, 1829 నుండి 1832 జరిగింది. అయితే ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరంటే, నాయకత్వం వహించింది తిలక్ సింగ్ అండి, తిలక్ సింగ్. ఓకే, ఈయనతో పాటు బార్ మాణిక్ అండి. ఓకేనండి, బార్ మాణిక్. సో వీళ్ళిద్దరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సాహిదీ తిరుగుబాటు అండి. ఓకే, సాహిదీ తిరుగుబాటు. ఈ తిరుగుబాటు అనేది వాయువ్య ప్రాంతంలో. ఓకే, చూడండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రైట్, మనకి ఆ నా వా ఈ ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం. ఓకే, సో అంటే ఈ ప్రాంతంలో అన్నమాట. సో ఈ ప్రాంతంలో వాయువ్య ప్రాంతంలో, ఓకే ప్రాంతంలో 1824 నుండి 1831 వరకు, ఓకే 1824 నుండి 1831 వరకు సయ్యద్ అహ్మద్ సాహిదీ నాయకత్వంలో. ఓకేనండి, సయ్యద్ అహ్మద్ సాహిదీ నాయకత్వంలో 1822 నుంచి 1831 వరకు వాయువ్య ప్రాంతంలో సాహిదీ తిరుగుబాటు జరిగిందండి. ఓకే, ఒకసారి గమనించండి సార్, కాసిన్ తిరుగుబాటు. ఓకే, ఇది మేఘాలయలో, ఓకే మేఘాలయ ప్రాంతంలో 1829 నుండి 1832 వరకు జరిగిందండి. దీనికి నాయకత్వం వహించిన ఎవరంటే తిలక్ సింగ్ మరియు బార్ మాణిక్ అండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సాహిదీ తిరుగుబాటు అండి. సాహిదీ తిరుగుబాటు, ఇది వాయువు ప్రాంతంలో 1824 నుండి 1831 వరకు సయ్యద్ అహ్మద్ సాహిదీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి. ఓకేనండి, నెక్స్ట్ అహోం తిరుగుబాటు అండి. ఓకే, అహోం తిరుగుబాటు అండి. ఓకేనండి, అహోం తిరుగుబాటు, ఇది అస్సోం ప్రాంతంలో లేదా అస్సోం ప్రాంతంలో 1828 నుండి 1833 వరకు అండి. ఓకే, 1828 నుండి 1833 వరకు. అయితే దీనికి నాయకత్వం వహించినారంటే గోందార్ కొన్వార్ అండి. ఓకే, గోందార్ కొన్వార్ అనే ఆయన ఈ యొక్క అహోం తిరుగుబాటుకి నాయకత్వం వహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే
పర్లాకిమిడి, ఓకే పర్లాకిమిడి తిరుగుబాటు, ఓకే లేదా దీన్ని మనం ఒరిస్సా తిరుగుబాటు సో ఇలా పిలవచ్చండి. ఓకే అయితే ఇది ఒకప్పుడు ఉత్తరాంధ్ర ఉండేదండి. ఓకే పర్లాకిమిడి అనేది ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేదన్నమాట. ఓకే అంటే మన శ్రీకాకుళం జిల్లాకి బోర్డర్లో ఉండదన్నమాట. ప్రస్తుతం అది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఓకే గమనించండి. అయితే ఇది 1829 నుండి 1835 వరకు అండి. ఓకే 1829 నుండి 1835 జరిగింది. అయితే దీనికి నాయకత్వం వహించిన ఎవరంటే పర్లాకిమిడి జమీందార్ అయిన జమీందార్ అయిన జగన్నాథ ఓకే జగన్నాథ గజపతి నారాయణరావు అండి. ఓకే జగన్నాథ గజపతి నారాయణరావు ఇతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి. ఓకే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయితే గమనించండి సార్, ఈ టాపిక్ అనేది ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ నేమ్స్ వస్తాయి, మనకి బోరింగ్ ఉంటుంది. బోరింగ్ ఉందని చెప్పేసి ఈ వీడియో స్కిప్ చేస్తే రేపు పొద్దున్న ఎగ్జామ్లో పెట్టొస్తే మాత్రం అప్పుడు మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. సో నేను చెప్పే ప్రతి టాపిక్ను పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలామంది ఏంటంటే వీడియో ఎలా ఉందని చెప్పేసి కొంత చూసిన వదిలేస్తున్నారు సార్. అలా కాకుండా ఎవరైతే మనం చేసిన వీడియోస్ అనేవి పూర్తిగా చూస్తారో వాళ్ళకి తప్పకుండా ఎగ్జామ్లో బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం డెప్త్గా వెళ్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా చూసుకుని వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా మన వీడియోస్ చూసిన వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అయితే వస్తాయండి. ఓకేనండి. అయితే ఏ టాపిక్ కూడా బోరింగ్గా ఫీల్ అవ్వదు సార్. ఓకే బోరింగ్గా ఫీల్ అయ్యేలా మీ యొక్క సక్సెస్ని మీరు ఆపుకున్నట్టు. ఓకే దయచేసి కాన్సన్ట్రేషన్ చేసుకొని వినండి. ఒకవేళ టైం కుదరకపోతే తర్వాత రోజు ఆ తర్వాత రోజు చూడండి, కానీ కంగారుగా చూసి ఏదో చూద్దాం అని చెప్పేసి స్కిప్ చేసి చూసి మాత్రం అది మీకు నష్టం సార్. ఓకేనండి. సో ఇప్పుడు తెలుసుకుందాం అహోం తిరుపతి అండి. ఓకే ఇది అసోం ప్రాంతంలో 1828 నుండి 1833 వరకు అండి. దీనికి నాయకత్వం వహించిన ఎవరంటే గోందార్ కొన్వర్ అండి. ఓకే గోందార్ కొన్వర్. నెక్స్ట్ చూసుకుంటే పర్లాకిమిడి తిరుగుబాటు అండి. ఓకే పర్లాకిమిడి తిరుగుబాటు ఇది 1829 నుండి 1835 వరకు అండి. ఓకే అయితే దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే పర్లాకిమిడి జమీందార్ అయిన జగన్నాథ గజపతి నారాయణరావు. ఓకే ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి. ఓకే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కోలుల తిరుగుబాటు అండి. ఓకేనండి. ఓకే కోలుల తిరుగుబాటు ఇది 1831 నుండి 1832 వరకు అండి. ఓకే 1831 నుండి 1832 వరకు అండి. అయితే ఇది ఇక్కడ ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతంలో, ఓకే మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఛోటా నాగ్పూర్ ప్రాంతంలో విదేశీ రైతులు తమ గ్రామాలను ఆక్రమించుకుంటే ఆ గ్రామాలను తిరిగి పొందడానికి ఓకే విదేశీ రైతుల నుండి తమ గ్రామాలను తిరిగి పొందడానికి ఓకే విదేశీ రైతుల నుండి తమ గ్రామాలని తిరిగి పొందడానికి అక్కడ ఉన్న ప్రజలైన కోలులు
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిరండి. ఓకేనండి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ హైదరాబాద్, కర్నూల్ తిరుగుబాటు అండి. ఓకేనండి, హైదరాబాద్ కర్నూల్ తిరుగుబాటు. అయితే గమనించండి సార్, ఇది హైదరాబాద్ ప్రాంతం, రైట్? ఈ హైదరాబాద్ నవాబ్ అయిన నసీరుద్దౌలా సోదరుడైన ముబారక్ ఉద్దౌలా, ఈయన 1839 సంవత్సరంలో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారండి. ఓకే, సో ఇలా పోరాటం చేసిన తర్వాత ఈయన్ని తర్వాత రోజుల్లో గోల్కొండ కోటలో ఎక్కడ ఉందండి, హైదరాబాద్ ఉంది, గోల్కొండ కోటలో బంధించబడి ఆయన అక్కడే బంధిస్తారండి. ఓకే, ఎక్కడండి, గోల్కొండ కోటలో అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఈ ముబారక్ ఉద్దౌలాకి మద్దతు ప్రకటించి, అంటే ఇతనితో చేతులు కలిపి కర్నూల్ నవాబైన గులాం రసూల్ ఖాన్ ముబారక్ ఉద్దౌలాకి మద్దతు ప్రకటించి 1839లో కర్నూల్ని ఆక్రమిస్తాడండి. ఇలా కర్నూల్ని ఆక్రమిస్తాడు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈయన కర్నూలు ఆక్రమించాడు కాబట్టి ఆయన కర్నూలు నవాబ్ అయ్యాడనమాట. అయితే చూడండి, ఈయన్ని తిరుచునాపల్లి, అంటే ఆ తర్వాత రోజుల్లో ఈయనని బ్రిటిష్ వారు తిరుచునాపల్లి కోటలో బంధిస్తారు. ఈయన కూడా ఈ కోటలోనే మరణిస్తారండి. ఓకేనండి, గమనించండి సార్, హైదరాబాద్ కర్నూల్ తిరుగుబాటు. ఓకే, అయితే హైదరాబాద్ నవాబ్ అయిన నసీరుద్దౌలా సోదరుడైన ముబారక్ ఉద్దౌలా 1839లో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తారండి. సో ఆ తర్వాత రోజుల్లో ఈయన్ని గోల్కొండ కోటలో బంధిస్తారు. సో ఇలా బంధించిన తర్వాత ఆయన అక్కడ మరణిస్తారండి. ఓకే అండి, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఈయనకు మద్దతు పలికి ఎవరు, గులాం రసూల్ ఖాన్ అండి. ఓకే, గులాం రసూల్ ఖాన్ ఆయన 1839లో కర్నూలు ప్రాంతాన్ని ఆక్రమిస్తారండి. ఓకే, 1839లో కర్నూలు ప్రాంతాన్ని ఆక్రమిస్తారు. అయితే ఈయనని ఆ తర్వాత రోజుల్లో తిరుచునాపల్లి కోటలో బంధిస్తారు. ఈయన ఈ కోటలో మరణిస్తారండి. ఓకే అండి, ఈయన ఈ కోటలో మరణిస్తారు. నెక్స్ట్ సతారా తిరుగుబాటు అండి. ఓకేనండి, సతారా తిరుగుబాటు, ఇది 1840 నుండి 1841 వరకు అండి. ఓకే, 1840 నుండి 1841 వరకు అండి. అయితే ఇది మహారాష్ట్ర ప్రాంతం జరిగిందండి. ఓకే, సో ఈ ప్రాంతం జరిగింది అనమాట. అయితే సతారా ఉంటారు అనమాట. ఓకే, ఈ మహారాష్ట్ర ప్రాంతం జరిగింది. అయితే గమనించండి సార్,
ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించినవారంటే తార్ రావ్ అండి, కే తార్ రావ్. అదేవిధంగా నర్సింగ్ దత్తాత్రేయ. ఓకే, నర్సింగ్ దత్తాత్రేయ అండి. ఓకే, ఏం లేదు, సింపులే. సతారా తిరుగుబాటు ఇది 1840 నుండి 1841 జరిగిందండి. అయితే ఇది మహారాష్ట్ర ప్రాంతంలో ఇక్కడ సతారా దగ్గర జరిగిందన్నమాట. అయితే ఈ తిరుగుబాటు నాయకత్వం వహించింది తార్ రావు, అదేవిధంగా నర్సింగ్ దత్తాత్రేయ అండి. ఓకే, నర్సింగ్ దత్తాత్రేయ. నెక్స్ట్ మీ అందరికీ బాగా తెలిసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అండి. ఓకే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరంజీవి కదండి, అందరు సినిమా చూసి ఉంటారు. సో ఇది చెప్పమంటారా వద్దంటారా? సరే, ప్రతి ఒక్క సినిమా చూడండి, ఎందుకంటే సినిమాలో మీకు ఎక్కువ పాయింట్స్ కనిపిస్తాయి. అయితే దీనికోసం ఒక 3-4 పాయింట్స్ చూసి చెప్పుకుందామండి. ఓకేనండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం ఒక 3-4 పాయింట్స్ చెప్పుకుందాం. ఓకేనండి, ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అండి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అయితే ఈయన కర్నూలు జిల్లా, ఇక్కడున్న కర్నూలు జిల్లా నొస్సం పాలేగాడండి. ఓకే, ఈయనెవరంటే కర్నూలు జిల్లా నొస్సం పాలేగాడు అనమాట. అయితే ఈయన 1846లో రేనేడు అనే ప్రాంతం కేంద్రంగా చేసుకొని ఈయన బ్రిటిష్ వారి యొక్క పరిపాలన పైన తిరుగుబాటు చేశారండి. ఓకే, బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేశారు. అయితే ఇతనిని మరియు ఇతని తిరుగుబాటుని అణిచివేసింది ఎవరంటే కెప్టెన్ నోల్డ్ అండి. ఓకే, కెప్టెన్ నోల్డ్ అనే ఆయన ఈ యొక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తిరుగుబాటుని అణిచివేశారు. ఓకే, అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు సినిమా చూడండి సార్. ఓకే, మనకేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సరిపోద్దండి. ఓకే, ఇంకా కావాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడండి, ప్రాబ్లం లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అండి, ఈయన కర్నూలు జిల్లా నొస్సం పాలేగాడు. ఓకే, కర్నూలు జిల్లా నొస్సం పాలేగాడు. అయితే ఈయన 1846లో రేనేడు ప్రాంతం కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేశారండి. ఓకే, అయితే ఈ తిరుగుబాటుని మరియు ఇతన్ని అణిచివేసింది ఎవరంటే బ్రిటిష్ వారి యొక్క సైన్యాధిపతి అయిన కెప్టెన్ నోల్డ్ అండి. ఓకే, బ్రిటిష్ అధికారైన కెప్టెన్ నోల్డ్ అనే ఆయన ఈ యొక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అణిచివేసి ఇతన్ని చంపడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సాతర్నాడ్ తిరుగుబాటు అండి. ఓకే, సాతర్నాడ్ తిరుగుబాటు. సోతర్నాడ్ తిరుగుబాటు ఇది 1839 నుండి 1845 వరకు అండి. ఓకే, 1839 నుండి 1845 వరకు. అయితే ఇది ఇక్కడున్న ఈ మహారాష్ట్ర ప్రాంతం జరిగిందండి. ఓకే, అయితే దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే ఒకటి ఫోన్ సావంత్ అండి. ఓకే, ఫోన్ సావంత్. అదేవిధంగా చూసుకుంటే అన్నా
సాహిద్ ఓకే ఫోన్ సావన్ మరియు అన్నా సాహిబ్ అండి ఓకే చాలా సింపుల్ సోతర్నాథ్ తిరుగుబాటు ఇది 1839 నుండి 1845 వరకు అండి ఇది మహారాష్ట్రం జరిగింది ఓకే అయితే దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే ఫోన్ సావంత్ అదేవిధంగా అన్నా సాహిబ్ అండి వీళ్ళు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందండి ఓకేనండి నెక్స్ట్ సంతాల్ తిరుగుబాటు అండి సంతాల్ లేదా సంతాలుల తిరుగుబాటు అండి ఓకేనండి ఇది చూసుకుంటే 1855 నుండి 1856 అండి ఓకే 1855 నుండి 1856 అండి అయితే ఇది రాజ్మహల్ కొండలు ఓకే ఈ తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఎక్కడంటే రాజ్ మహల్ కొండలండి ఓకే రాజ్మహల్ కొండలండి సో ఇవి ఎక్కడంటే ఈ ప్రాంతం అండి ఈ ప్రాంతం అంటే వెస్ట్ బెంగాల్ అదేవిధంగా జార్ఖండ్ అదేవిధంగా బీహార్ ఓకే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ అయితే ఈ యొక్క తిరుగుబాటు చేసిన వాళ్ళు అంటే సంతాల్ అనే జాత అండి సంతాలుడు అనే జాతి వారు అనమాట గిరిజన జాతి ఇది ఓకే గిరిజన్ అనమాట అయితే గమనించండి సార్ ఇది జనరల్ మెయిన్ కారణం ఏంటంటే అప్పుడు ఉన్న వడ్డీ వ్యాపారుల పైన వడ్డీ వ్యాపారుల పైన అదేవిధంగా వీళ్ళతో పాటు ఆంగ్లేయుల పైన వీళ్ళు తిరుగుబాటు చేశారండి ఓకే వడ్డీ వ్యాపారుల పైన అదేవిధంగా ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేశారు అయితే ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరంటే సిద్ధు అదేవిధంగా కన్హు అండి ఓకే వీళ్ళిద్దరూ ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించారు అయితే ఈ తిరుగుబాటు అనేది అణిచివేయబడింది సో అణిచివేయబడిన తర్వాత 1856 సంవత్సరంలో సంతాలుల పరగణాల ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసిందండి ఓకే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందనమాట అయితే ఈ తిరుగుబాటు కారణం అంటే దీని స్ఫూర్తితో 1857 ఓకే 1857 సిపాయిల తిరుగుబాటు అనేది దీని స్ఫూర్తితో అది జరిగిందని చెప్పుకోవచ్చు అండి ఓకే గమనించండి సార్ క్లియర్గా సంతాలుల తిరుగుబాటు 1855 నుండి 1856 ఇది ఎక్కడ జరిగిందంటే ప్రాంతం చూసుకుంటే రాజ్మహల్ కొండలండి ఓకే ఈ ప్రాంతంలో అంటే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ ఈ మూడు ప్రాంతాలు అన్నమాట అయితే చూడండి ఈ యొక్క సంతాల్ తిరుగుబాటు చేసింది ఎవరంటే సంతాలులు అనే గిరిజన జాతి అండి ఓకే గిరిజన జాతి ప్రజలు అన్నమాట అయితే వీళ్ళు వడ్డీ వ్యాపారుల పైన ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేశారు ఓకే వడ్డీ వ్యాపారుల పైన అదేవిధంగా ఆంగ్లేయుల పైన తిరుగుబాటు చేశారు అయితే ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించినారంటే సిద్ధు మరియు కన్హు అండి ఓకే సిద్ధు మరియు కన్హు అయితే ఈ యొక్క తిరుగుబాటు అనేది బ్రిటిష్ వారు అణిచివేస్తారు అణిచివేసిన తర్వాత 1856 సంవత్సరంలో సంతాలుల పరణాలని చెప్పేసి ఒక ప్రత్యేక జిల్లా అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే 1857 సిపాల్ తిరుగుబాటు అనేది ఈ యొక్క గిరిజన తిరుగుబాటుకి కాకపోతే ఈ గిరిజన తిరుగుబాటుతో స్ఫూర్తి పొందని చెప్పొచ్చండి ఓకే అంటే ఈ తిరుగుబాటు అనేది మ్యాక్సిమం సక్సెస్ అయింది కాబట్టి ఈ స్ఫూర్తితో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిందని చెప్పుకోవచ్చు అండి ఓకే అండి సో ఇది ఈరోజు క్లాసు నెక్స్ట్ క్లాస్లో వెరీ 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 ఇంట్రెస్టింగ్ మరియు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సిపాయిల తిరుగుబాటు నార్మల్గా
ఒక బుక్లో తక్కువ మ్యాటర్ ఉంటుంది, కానీ మనం చాలా ఎక్కువ మ్యాటర్ చెప్పుకుందాం, ప్రతి పాయింట్ టు పాయింట్ నేర్చుకుందాం అండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పుకున్న ఈ తిరుగుబాటు టాపిక్ చాలా బుక్కుల్లో ఉండదండి. కావాలంటే గమనించండి, ఈ క్లాసు మరియు లాస్ట్ క్లాసు రెండు చూసి మీరు చెక్ చేసుకోండి సార్. ఏదైనా ఎనీ బుక్ చూసుకోండి, ఉంటే నేను మొత్తంగా చూసుకుంటే దాదాపు ఒక 22 చెప్పుకుంటాను, మిగిలిన మీ బుక్స్ చూసుకుంటే ఒక 4 to 5 ఉంటాయి సార్, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఓకేనండి, మనం ప్రతి టాపిక్ను పూర్తి స్థాయిలో డెప్త్గా నేర్చుకుంటున్నామండి. ఓకే, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఎలా అయితే సరే ఆన్సర్ చేసే విధంగా మనం ముందుకెళ్తున్నాం. ఓకే, సో మీరు కూడా ఏదో ప్రిపరేషన్ని ఏదో తూతుమంతం కాకుండా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఉద్యోగస్తులుగా తప్పకుండా మారుతారండి. ఓకేనండి, ఓకే. సో ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయింది, నెక్స్ట్ మనకు ఏ క్లాస్ అండి? సిపాయిల తిరుగుబాటు అండి, రైట్? ఓకే.